దీపావళి అంటే వెలుగుల పండుగ. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ భేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. దీపావళి రోజున ఇళ్లన్నీ పసుపు గడపలతో, మామిడి తోరణాలతో కలకలలాడుతూ కనిపిస్తాయి. చీకటి పడేసరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. చీకటిని వెలుగులు తరిమికొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. మరి అసలు నరకాసురవధ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది వంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి, భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను, ఇటు మానవులను నానా బాధలు పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని వెంట పెట్టుకుని వెళ్తాడు. సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోకకంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి, మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతుంది. ఇక పురాణ సంబంధమైన కథ ఇలా ఉంటే, ధర్మశాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తిపరచడమేనని చెప్తోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం, తారాజువ్వులను వెలిగిస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది. ఈ రోజుల్లో వానలు కురవడం, చలి పెరుగుతూ ఉండడం వలన అనేక రకాలైన క్రిములు, వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియంత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగ వల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. ఇక ఈ రోజున శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చెందిన 16,000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ 5 రోజుల పండుగలా భావిస్తూ ఉంటారు. కనుక కొందరు 5 దీపాలను వెలిగిస్తుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.